ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 49:4 అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నాయక అంశము ఐ హ్యావ్ లేబర్డ్, అంటే నేను కష్టపడితిని. నిజమే, ఈ లోకముందు మానవులమైనటువంటి మనమందరము కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. మన యొక్క అనుదిన జీవితంలో మన ఆశలను నెరవేర్చుకున్నట కొరకు, మన కోరికలను సిద్ధింప చేసుకున్నట కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రయాస అంతట్లో మనం ఆశించిన ఫలితము మనకు దక్కనప్పుడు, మనము అనుకునేటువంటి కార్యాలు నెరవేరనప్పుడు ఎంతగానో నిరుత్సాహపడి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఎందుకెంత ప్రయాసపడాలి, ఎంత ప్రయాసపడడం వలన నేను పొందుకుంది ఏంటి, నేను సాధించింది ఏంటి, నేను ఎందు నిమిత్తము దేవుణ్ణి ఆశ్రయించాలి అని దేవునికి విరోధులుగా మారి దేవుని మీదనే మనము సణుగుకుంటూ ఉంటామో, ఇది విచారకరము. నిజమే దేవుని స్నేహితులారా, అయితే దైవజనుడైనటువంటి యెషయా ప్రవక్త ఇది నాన్న చదవబడిన లేఖన భాగం ముందు తెలియజేస్తూ ఒక చక్కని విషయాన్ని తన అనుభవం ద్వారా, తన జీవితంలో తాను పొందుకున్నటువంటి అంశాన్ని ఒక సాక్ష్యముగా వెల్లడి చేస్తూ అంటాడు, నా కష్టమంతయు కూడా దేవునికి తెలిసి ఉన్నది, ఆయన సమస్తమును ఎరిగిన వాడు, కాబట్టి నా కష్టమునకు తగిన ఫలితమును అనగా బహుమానమును నా దేవుడు నాకు అనుగ్రహించేవాడు. ఎన్ని శ్రమలు నేను అనుభవిస్తూ ఉన్నానో, నేను ఎన్ని కష్టాలను నేను అనుభవిస్తూ ఉన్నానో, ఈ కష్టములకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని. నిజమే దేవుని స్నేహితులారా, మన జీవితంలో మనము ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. అయితే కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనము అనుభవించే ప్రతి శ్రమకు, ప్రతి శోధనకు, ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఒక దినాన మనకు అనుగ్రహించేవాడే అంటూ ఉన్నాడు. దీన్ని వర్ణిస్తూ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి ఫాదర్ దేవదాసయ్య గారు ఒక చక్కని కీర్తన వ్రాస్తూ ఈ రీతిగా అంటారు, ఎన్ని శ్రమలు అన్ని దానములున్నవని విభుని సన్నుతించుము ఇలన్, కిన్నుడవు గాకున్న ఎడల నీవు ఎన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతూ. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన జీవితంలో మనకు ఎన్ని శ్రమలు ఉంటాయో అన్నే దానాలు కూడా ఉంటాయి. దేవుడు మనకు అన్ని దానాలు అనుగ్రహించువాడు అని మనము విశ్వసించి ఇలను ఈ భూమి మీద దేవుడిని స్తుతించే వారముగా ఉన్నప్పుడు, మనము కిన్నులముగా అనగా దేవుడు నాకు ఏమీ చేయడు అనేటువంటి అవిశ్వాసమును కనబరచకుండగా నిజమైన విశ్వాసులముగా ఈ లోకముందు జీవించిన వారమైతే ఎన్నైనా గెలుచుకోగలము అని. నిజమే కదా దేవుని స్నేహితులారా, ఎంత అద్భుతమైన మాటో. నిజమే, ఇది నాన్న దేవుడు నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం ఉంచుకో, ఎన్ని శ్రమలు నీవు అనుభవిస్తూ ఉన్నావో, ఎంత కష్టాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావో, దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలవాడే ఇంటూ ఉన్నాడు. అయితే లోకము అనేక రకాలుగా మనలను విమర్శిస్తూ ఉండవచ్చు. ఇంగ్లీష్ భాషలో ఒక చక్కని సేయింగ్ ఉంది, ఏంటి అని అంటే, కిల్ దెమ్ విత్ సక్సెస్, అంటే ఎదుటివారు మనలను అవమానించినప్పుడు, లేక మనల్ని హేళన చేసినప్పుడు, వివిధ రకములైనటువంటి మాటల ద్వారా మనల్ని నొప్పించినప్పుడు, మనము వారికి మన నోటితో మన మాటలతో జవాబు చెప్పకూడదు, కానీ మన విజయముతో మనం వారికి జవాబు చెప్పాలి. ఆన్సర్ దెమ్ విత్ సక్సెస్ ఆర్ కిల్ దెమ్ విత్ సక్సెస్, అంటే నీ విజయం ద్వారానే వారికి నీవు జవాబు చెప్పు అనేటువంటి ఒక చక్కని మాట. నిజమే దేవుని స్నేహితులారా, ఇది నాన్న నీ జీవితంలో నా జీవితంలో ఎటువంటి శ్రమలు ఉన్నప్పటికీ, ఎటువంటి కష్టాన్ని మనము అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడిని ప్రతి కష్టమునకు తగినటువంటి ఒక చక్కని బహుమానాన్ని ఆయన మనకు అనుగ్రహించగలవాడే ఉంటూ ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ రివార్డర్, అంటే ఫలములను ఇచ్చువాడు. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరము కూడా మన యొక్క అన్నదిన జీవితంలో ఎటువంటి కష్టము మనకు ఎదురైనప్పటికీ దేవుని యందు విశ్వాసమును కనబరచడం ద్వారా దేవుడు ప్రతి కష్టమును తగిన చక్కని బహుమానమును నీకును నాకును మనెల్లరకును కూడా ఇట్టి వాక్య ధ్యానం వలన అనుగ్రహించగలవాడు ఇంటూ ఉన్నాడు అని నేను విశ్వసిస్తూ, ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమెన్. అందరికీ మరణాత.